హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కేఎస్ సీడ్స్. నేను మీ సౌజన్య. ఈరోజు మన స్పెషల్ పెసరపప్పు కిచిడీ. చాలా హెల్దీ రెసిపీ అండి ఇది. పెసరపప్పు, బియ్యం, కూరగాయలు, ఆకుకూరతో చేయటం వలన ఇందులో మనకి ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా లభిస్తాయి. రుచిగా ఉంటుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారు. మార్నింగ్ లంచ్ బాక్స్లోకి చిటికెలో ప్రిపేర్ చేయొచ్చు. మరి ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని ఈజీగా ప్రెషర్ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఇప్పుడు ముందుగా బౌల్లో ఒక గ్లాస్ పచ్చిబియ్యాన్ని తీసుకోవాలి. నేను వీడియోలో చూపించిన గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ పెసరపప్పును తీసుకోవాలి. గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పెసరపప్పు, బియ్యాన్ని నీళ్లతో 3-4 సార్లు శుభ్రం చేసుకుని నీళ్లు పోసుకుని అరగంట సేపు నానబెట్టుకోవాలి. టైం లేకపోతే 10 నిమిషాలు నానబెట్టుకున్నా సరిపోతుంది. కుక్కర్లో 1/4 కప్పు ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక తరిగిన 1 ఉల్లిపాయ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అందులో ఉన్న పచ్చిదనమంతా పోయి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయ్యాక 2 రెమ్మల కరివేపాకు, 2 నిలువుగా తరిగిన టమాటాలు, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకొని 2 సెకండ్లు ఫ్రై చేసుకోవాలి. కసూరి మేతి వేసుకుంటే కిచిడీ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు మెంతాకు అవైలబుల్గా ఉంటే 2 చిన్న కట్టలు మెంతాకు వేసుకోండి. మెంతాకు వేసుకుంటే కిచిడీ చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఇక్కడ మెంతాకు దొరకలేదు కాబట్టి నేను కసూరి మేతి వేసుకుంటున్నాను. టమాటా కొంచెం మగ్గిన తరువాత 2 మీడియం సైజ్ చెక్కు తీసి తరిగిన బంగాళాదుంపలు, 6-7 చిన్న ముక్కలుగా తరిగిన బీన్స్, 1 మీడియం సైజ్ తరిగిన క్యారెట్, 1/4 కప్ పచ్చి బఠానీ, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పు బియ్యాన్ని వేసుకోవాలి. నీళ్ళన్నీ వడకట్టుకొని పప్పు, బియ్యాన్ని వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా బియ్యాన్ని తాలింపులో వేసుకుని కలుపుకుంటే ఆయిల్తో పాటు ఇంగ్రీడియంట్స్ అన్నీ రైస్తో బాగా కలుస్తాయి. అన్నం ఉడికిన తరువాత పొడి పొడిలాడుతుంది. అంతా కలుపుకున్న తర్వాత 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. గ్లాస్ బియ్యం, 1/2 గ్లాస్ పెసరపప్పు వేసుకున్నాం కాబట్టి మొత్తం 1.5 గ్లాసు. 1.5 గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. అంటే డబుల్ క్వాంటిటీ. గ్లాస్కి 2 గ్లాసులు ఎసరు తీసుకోవాలి. అలాగే 3 ఘాటు పెట్టిన పచ్చిమిరపకాయలు, 1/4 కట్ట శుభ్రం చేసి తరిగిన కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు చెక్ చేసుకొని అవసరమైతే మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నాకు ఇక్కడ ముందు వేసుకున్న ఉప్పు సరిపోతుందండి, అందుకే నేను యాడ్ చేయటం లేదు. పెసరపప్పు కిచిడీకి ఉప్పు తక్కువే పడుతుంది. ఉప్పు నార్మల్గా వేసినా కసిమవుతుంది, చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆవిరంతా పోయిన తర్వాత మూత తీయాలి. చూడండి, ఇక్కడ రైసు పప్పు బాగా కుక్ అయ్యింది. ఇంతేనండి, సింపుల్గా టేస్టీగా పెసరపప్పు కిచిడీ రెడీ అయ్యింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్లోకి కూడా చాలా బాగుంటుంది. టమాటా పచ్చడి, చికెన్ ఫ్రై, ఆలూ చిప్స్ కాంబినేషన్తో టేస్ట్ అద్దరిపోతుంది. అన్ని పోషకాలతో పిల్లలకు, ఆఫీస్కి వెళ్లే వాళ్లకు లంచ్ బాక్స్ క్షణాల్లో ప్రిపేర్ చేయొచ్చు. పిల్లలకి ఇలా కలర్ఫుల్గా లంచ్ బాక్స్ ఇస్తే ఒక్క మెతుకు కూడా వదలకుండా బాక్స్ ఖాళీ చేస్తారు. మరి ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం కేసీస్ ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.